లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రాల పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే అసోం, ఒడిశా, కేరళలో పర్యటించిన ప్రధాని తన సొంత రాష్ట్రం గుజరాత్లో 3 రోజుల పర్యటనలో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సొంత రాష్ట్రంలో గుజరాత్లో పర్యటిస్తున్నారు. గాంధీనగర్లో వైబ్రెంట్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనను ప్రారంభించారు. సుమారు 25కు పైగా పారిశ్రామిక, వాణిజ్య అంశాలు ఈ ప్రదర్శనలో ఉంచారు. అహ్మదాబాద్లో నూతనంగా నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ వైద్య విజ్ఞాన పరిశోధన సంస్థను ప్రధాని మోడీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని వైద్య విద్యకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ఈ 4 ఏళ్లలో సుమారు 18,000కు పైగా MBBS సీట్లు, 13,000కు పైగా పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను పెంచామని చెప్పారు. जिसके कारण आज ऐसा उत्तम अस्पताल, और ये सिर्फ सिटी के लिए नहीं, देश के अन्य राज्यों के लिए भी. అటు సబర్మతి నదీ తీరాన అహ్మదాబాద్ షాపింగ్ ఫెస్టివల్ను కూడా ప్రధాని ప్రారంభించారు. నగరానికి చెందిన ఉత్పత్తిదారులకు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు ఈ ఫెస్టివల్ అవకాశం కల్పిస్తోందని నిర్వాహకులు తెలిపారు. మరోవైపు అహ్మదాబాద్ షాపింగ్ ఫెస్టివల్ స్టాల్ను ప్రధాని మోడీ సందర్శించారు. ఈ సందర్భంగా ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు స్టాల్లో ఓ చలికోటును కొనుగోలు చేశారు. ఇది ఇలా ఉండగా రేపు వైబ్రెంట్ గ్లోబల్ సమ్మిట్ను ప్రధాని ప్రారంభించనున్నారు. అంతర్జాతీయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధి, ప్రభావవంతమైన భాగస్వామ్యం, విజ్ఞానాన్ని పంచుకోవడం మొదలైన అంశాలపై ఈ సమ్మేళనంలో చర్చించనున్నారు. నేషనల్ డెస్క్, భారత్ టుడే.